హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు చేపల పులుసు సులువుగా మరియు రుచిగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? తయారీకి కావలసిన పదార్థములు: చింతపండు, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా. చేపల ముక్కలను తీసుకొని పసుపు, కారం, ఉప్పు, గరం మసాలా వేసి బాగా మ్యారినేట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ అలా పక్కన ఉంచుకోవాలి. ఈలోగా ఉల్లిపాయలను, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ రెడీగా చేసుకొని పెట్టుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ మీద బాండి పెట్టేసి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం వేడయ్యాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను, ఇంకా పచ్చిమిర్చి, అల్లం వేసి బాగా కలిపి పెట్టుకోండి. ఉల్లిపాయలు మగ్గాక ఇప్పుడు మ్యారినేట్ చేసి ఉంచుకున్న చేపల ముక్కలను తీసుకొని ఒక్కొక్కటిగా జాగ్రత్తగా కడాయిలో వేయండి. అవి కొంచెం మగ్గే వరకు మూత పెట్టుకోండి. ఇప్పుడు చింతపండుని తీసుకొని కాసిన్ని నీళ్ళల్లో బాగా కలిపి జ్యూస్ లాగా చేసుకొని ఇప్పుడు ఆ చేపల పులుసులో ఈ చింతపండు జ్యూస్ని వేయాలి. తిరిగి మూత పెట్టుకోండి. కొంతసేపు మగ్గే వరకు అలాగే ఉంచండి. ఇప్పుడు దొరికితే ఆప్షనల్ ఇది, స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటేనే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. చేపల ముక్కలను మాత్రం స్పూన్తో గట్టిగా కలపకూడదండి, విరిగిపోతాయి. జస్ట్ టాస్ చేసుకోండి అంతే. ఇప్పుడు మళ్ళీ తిరిగి మూత పెట్టుకోండి. మరికొంతసేపు మగ్గనివ్వాలి, మరికొంతసేపు ఉడకనివ్వాలి. జ్యూస్ అంతా బాగా దగ్గరికి వచ్చేలా చూసుకోండి. ఆయిల్ బాగా పైకి తేలితే ఉడికినట్టండి. చూడండి, జ్యూస్ అంతా బాగా దగ్గరగా చేరింది. ఇప్పుడు కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు తయారైపోయిందండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి ప్లీజ్.